బిగ్ బాస్ 23వ రోజు హైలైట్స్. రోహిణి, హిమజ, శ్రీముఖి ముగ్గురు కలిసి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే దాని గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. రోహిణిని ఈ వారం నువ్వే ఎలిమినేట్ అవుతావు అని ముఖం మీద చెప్పడంతో రోహిణి హర్ట్ అవుతుంది. కెమెరా ముందుకు వచ్చి ఏడుస్తూ బాధపడుతుంది. అసలే తాను బాధలో ఉండగా అది గమనించి దగ్గరికి వచ్చిన పునర్నవి రోహిణిని ఓదార్చుతూనే శ్రీముఖి మీద తనకి ఉన్న అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటుంది. శ్రీముఖికి గేమ్ ఆడడమే ఇంపార్టెంట్ కానీ ఎదుటివారి అభిప్రాయాలతో సంబంధం ఉండదు అని అంటుంది. వారు మాట్లాడుకోవడం గమనించిన శ్రీముఖి వితికాతో మాట్లాడుతూ ఏ విషయమైనా మేమిద్దరం మాట్లాడుకుంటాం, మధ్యలో తనకు ఎందుకు అని చెప్పగా వితిక ఆ విషయాన్ని మోసుకెళ్ళి రోహిణికి తెలియజేస్తుంది. తరువాత శ్రీముఖి రోహిణికి సారీ చెప్పి కన్విన్స్ చేసుకుంటుంది. కెప్టెన్ పదవి కోసం నిన్న జరిగిన టాస్క్ మళ్ళీ మొదలైంది. గార్డెన్ ఏరియాలో పెట్టిన సింహాసనాన్ని వదలకుండా ఎవరైతే ఎండ్ బజర్ మోగే వరకు కూర్చుంటారో ఈ వారం కెప్టెన్గా వారే ఉంటారని తెలియజేశారు బిగ్ బాస్. ఇక ఆ కుర్చీ కోసం అలీ, రవి, రాహుల్ సిద్ధమయ్యారు. వారు పోరాటం మొదలుపెట్టారు. అలీ కుర్చీ మీద కూర్చొని ఎప్పటికీ లేవలేదు. తనని లేపడానికి మిగిలిన సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. హౌస్ సభ్యులలో కొంతమంది నుండి అలీకి సపోర్ట్ బాగా లభించింది. రాహుల్కి, మహేష్కి కొంతసేపు వివాదం నడిచింది. చివరకు ఎండ్ బజర్ మోగేలోపు అలీ సింహాసనం మీద ఉండగా అలీని ఈ వారం కెప్టెన్సీగా బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. తరువాత టాస్క్ సరిగా ఆడలేకపోతున్నా అని రవి కన్నీళ్లు పెట్టుకుంటాడు. శ్రీముఖి, రాహుల్ ఇద్దరూ రవికి ధైర్యం చెప్తారు. ఈ విషయంలో రాహుల్ని చాలా మెచ్చుకోవచ్చు. అలీ కెప్టెన్గా కోర్టు యార్డ్లో ఇంటి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తాడు. తరువాత రాహుల్ శ్రీముఖిని పిలిచి నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడినందుకు సారీ అని చెప్తాడు. సరే రాహుల్, నీ సారీని నేను తీసుకుంటున్నా, నిన్ను క్షమించాను, కానీ నువ్వు ఇంటి నుండి వెళ్లే వరకు నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటా అని ముఖం మీదే చెప్పేసింది శ్రీముఖి. దానికి రాహుల్ ఒప్పుకుంటాడు. ఇలా సాఫీగా సాగింది 23వ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్. ఇక రేపేం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానో జానో ఏంట్రా? నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా, రేపటి నుంచి నువ్వు ఒక్కదానివే ఉండాలి. నిజంగానా? ఈ మన గుడ్ న్యూస్ చెప్పినావా? నువ్వు ఇట్లా పోయినావా అనుకో, గీ సోఫా, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని నాకేరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.